వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఫామ్లో అయిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ అప్డేట్స్. మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వేసాము, 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ కాబట్టి ఆల్రెడీ అందులో కొన్ని ప్లాంట్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రూట్స్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ టైం సీజన్ కాబట్టి వాటర్ యాపిల్ అయ్యాయి. మనం వేసింది గ్రీన్ వాటర్ యాపిల్ అన్నమాట. ఫస్ట్ ఒక బ్రాంచ్కి మాత్రమే చూసాం మేము ఆ ఫ్లవర్స్ అవ్వడము, తర్వాత వాటర్ యాపిల్ అవ్వడము, తర్వాత ప్రతి ఒక్క బ్రాంచ్కి ఫ్లవర్స్ వచ్చేసి వాటర్ యాపిల్ అయ్యాయి బంచెస్ బంచెస్గా. గ్రీన్ వాటర్ యాపిల్ టేస్ట్ కూడా బాగుండే. నెక్స్ట్ వచ్చేసి జామకాయలు. జామకాయలు అయితే ఒక సీజన్ అని కాదు, ఎప్పుడూ ఏదో ఒక చెట్టుకి జామకాయలు అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి మోస్ట్లీ. కాకపోతే మనం వేసినవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ కాబట్టి ఒక చెట్టుకి ఉన్న కాయలు లోపల రెడ్ కలర్, కొన్ని చెట్లు అవి వైట్ ఉన్నాయి. అవి రెడ్ ఉన్నా నార్మల్గా చప్పగా ఉంటాయి రెడ్గా ఉన్నవి, కానీ ఇక్కడ ఆ రెడ్ ఉన్నవి కూడా స్వీట్గానే ఉన్నాయి, మరీ అంత చప్పగా లేవు. ఇంకా నిమ్మకాయలు, తైవాన్ నిమ్మ అని చెప్పాను కదా, సో అది చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడైతే మీకు చిన్నగా అవి ఫ్లవర్స్ అయ్యి ఇప్పుడే ఉన్న వాటిని ఫొటోస్ తీసాను నేను. అవి ఇంకా అవి చాలా పెద్దగా అవుతాయి, వితౌట్ సీడ్ ఉంటాయంట అవి. అన్ని మామిడికాయ చెట్టు కూడా హెల్దీగా గ్రో అయ్యి ఇప్పుడు అది సీజన్ అయినా కూడా చాలా వాటికి పూత వచ్చి రాలిపోయాయి. ఎందుకంటే ఇది మేబీ ఫస్ట్ టైం కాబట్టి ఏమో చెట్లకి మోస్ట్లీ పూత రాలిపోయింది. కొన్ని చెట్లకు మాత్రం అయ్యాయి మామిడికాయలు, ఇంకొన్ని చెట్లకి బంచెస్ బంచెస్గా ఫ్లవరింగ్ అయితే ఉంది. ఎన్నవుతాయో చూద్దాము. మనం చెరుకుగడలు సంక్రాంతి టైంలో తీసుకొచ్చి వేసాం కదా, ఆ చెరుకుగడలు కూడా అన్ని మొలకలు వచ్చేసాయి. చెట్లు ఒక 1 ఫీట్ అంతా పెరిగాయి. ఇవి ఆ చెరుకుగడలు. ఇంకా ఇక్కడ రూమ్లో ఉంటున్న వాళ్ళు ఎక్కడో వాళ్ళకి కొంచెం గంచుగడ్డది ఏదో దొరికితే అది తీసుకొచ్చి వేశారంట. అది బాగా స్ప్రెడ్ అయింది ఒక ఏరియా వరకు, దానికి ఫ్లవర్స్ కూడా అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఆ గంచుగడ్డల తీగకి. చూడాలి ఎన్ని గంచుగడ్డలు అవుతాయో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్. సో మీకు ముందుగా చెప్పినట్టు మన ఫామ్లో ఉన్న ఫ్లవర్స్ వైట్ మందారం, పింక్ మందారం, రెడ్ మందారం, ఇంకా రెక్క మందారం, బంతిపూలు, నాటు గులాబీ ఎప్పుడు ఆల్ సీజన్లో అవి పూస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా మాకేమనిపించిందంటే ఏదైతే మనం ఫెన్సింగ్ వేసామో బయట ఎంట్రన్స్లో ఈ కాగితం పూలు ఉంటాయి కదా, అవి వేస్తే అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అవి ఒక సర్టెన్ హైట్ వరకు గ్రో అయ్యాక కంప్లీట్గా మనకి సెక్యూరిటీ పర్పస్ కవర్ అయిపోతుంది కూడా, ప్లస్ ఫ్లవర్స్ ఎప్పుడు ఎదురుగా మంచి కనిపిస్తాయి అని చెప్పేసి అందులో డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చి ఆ ఫెన్సింగ్కి ముందేసాము. సేమ్ ఇలానే నెక్స్ట్ మనం ఏదైతే ఎక్స్టెన్షన్ తీసుకున్నామో ల్యాండ్, ఆ ల్యాండ్ కూడా ముందు ఇలానే వేద్దాం అనుకుంటున్నాము ఫెన్సింగ్ అయిపోయాక. ఈ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలో ఒక తులసి చెట్టు కూడా ఉంచాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్దామనుకున్నాను మర్చిపోయాను. తులసి చెట్టు ఎందుకు వేశానంటే తులసి చెట్టు ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండడం, అది ఒక మంచి హర్బ్ కాబట్టి ఉండాలి ఖచ్చితంగా. అది మనకనే కాదు అక్కడ ఉన్న కోళ్ళకు కూడా ఏదైనా డిసీజ్ రాకుండా ఉండాలి అంటే అవి తులసి ఆకులు అప్పుడప్పుడు తింటూ ఉండాలంట. సో మనమైతే తీసుకెళ్ళి తెంపి ఏమి ఇవ్వనవసరం లేదు, మనం ఆ ఫామ్లో వేసిన చెట్లే అవే వచ్చి తింటున్నాయి ఇంట్రెస్ట్గా. మధ్య మధ్యలో వచ్చి కోళ్ళన్నీ ఆ ఆకులు తినేసి వెళ్తున్నాయి తులసివి, అందుకనే ఆ తులసి చెట్లు వేసాము ఒక కార్నర్లో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.